మీసాలయ్య గుండయ్య కమలా గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె తండ్రి రామయ్య ఎవరితోనూ మాట్లాడుతున్నాడు ఆయన కమలను తన కూతురిగా వారికి పరిచయం చేశాడు కమలా వాళ్లకు నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది రామయ్యతో మాట్లాడుతున్నవారు తండ్రి కొడుకులు కొడుకును కమలా రెండు మాసాల క్రితం తన స్నేహితురాలి పెళ్లిలో చూసింది అతను పెళ్లి కొడుకు స్నేహితుడు పెళ్లి జరిగినంతసేపు చురుకుగా తిరిగాడు అతని పేరు రవి ఇప్పుడు ఈ రవి తన తండ్రిని తీసుకుని తమ ఇంటికి ఎందుకు వచ్చాడో కమల ఊహించలేకపోయింది ఇంతలో రామయ్య లోపలికి వచ్చి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట తండ్రిని తీసుకుని వచ్చాడు కానీ తండ్రి కనీసం పదివేలు కట్నం కావాలంటున్నాడు మనం తూగలేం వాళ్లకు ఇంత పలహారం పెట్టి పంపించేద్దాం అన్నాడు కమలతో కమల పరధ్యానంగా పలహారం తయారు చేసి వచ్చిన వారికి ఇచ్చింది రవిని పెళ్లాడటానికి ఆమెకు ఇష్టంగానే ఉన్నది కానీ పదివేలు కట్నం ఎక్కడి నుంచి తెచ్చేటట్టు రామయ్య వారితో తాను పదివేలు కట్నం ఇచ్చుకోలేనని స్పష్టంగా చెప్పి ఆ తండ్రి కొడుకులను వీధి చివరిదాకా సాగనంపాడు కానీ ఆయన ఇంటికి తిరిగి వచ్చినాక మనసు మార్చుకున్నవాడిలాగా కాళ్ల దగ్గరికి వచ్చిన సంబంధం వదులుకోవడం అవివేకం అవుతుంది ఈ సంబంధం నీకు నచ్చితే పెళ్లి చేస్తాను అని కమలతో అన్నాడు మరి కట్నం మాటో అన్నది కమల అదేదో నేను చూసుకుంటాలే ఈ సంబంధం నీకు ఇష్టమని నీ మొహమే చెబుతున్నది అన్నాడు రామయ్య ఆయన అన్నంత పని చేశాడు నిశ్చయతాంబూలాలు తాంబూలాలు పదిహేను రోజుల్లో ముహూర్తం నిర్ణయించడము కూడా అయిపోయింది కట్నం డబ్బు ఎలా ఏర్పాటు అవుతున్నది కమలకు అంతుబట్టలేదు తండ్రిని అడిగితే కస్సుమన్నాడు రాత్రికి పెళ్లి అనగా పెళ్లివారు తరలివచ్చారు కరణంగారి ఇల్లు పెళ్లివారి విడది కమలను అమ్మలక్కలు పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తుండగా మా వాడి ఎన్నిక చూడాలి పెళ్లి కూతురు ఏది అంటూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు అతనికి పొడవైన మీసాలు గిరజాల జుట్టూ ఉన్నది నా పేరు మీసాలయ్య పెళ్ళికొడుకు తండ్రిలాంటి వాణ్ణి అన్నాడు మీసాలయ్య మీసాలు దువ్వుకుంటూ కమల ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందింది పెళ్లివారి తాలూకు పెద్ద అని తెలియగానే మీసాలయ్యకు కాఫీ పలహారము ఏర్పాటు చేసి రామయ్య చాలా మర్యాద చేశాడు మీసాలయ్య పలహారం ముగించి తిన్నగా విడిదికి వెళ్ళి మా అమ్మాయి ఎన్నిక చూడాలి పెళ్ళికొడుకు ఏడి నా పేరు మీసాలయ్య పెళ్ళికూతురు నాకు కూతురులాంటిది అన్నాడు పెళ్లికొడుకు తండ్రి రాజయ్యతో రాజయ్య మీసాలయ్యకు మర్యాద చేసి తన కొడుకు రవిని చూపించి మీ పెదమామగారు అంటూ రవికి పరిచయం చేశాడు సల్లయ్య రోజల్లా పెళ్లివారింటికి విడిదికి మధ్య తిరుగుతూ తగని హడావిడి చేశాడు అతను ఎవరి తరపు మనిషి అయినది నిర్ధారణ చేసుకున్నవారు లేరు మొత్తం మీద అతను రెండు పక్షాల పత్తనం చేశాడు రెండు పక్షాల వాళ్ళు ఆయన మాట ఆదరించారు ఆ సాయంకాలం విడిదిలో నలుగురి మధ్య మాట్లాడుతున్న రాజయ్యతో మీసాలయ్య బావగారు ఒకసారి మీరు ఇలా వస్తారా మీతో కట్నం విషయం మాట్లాడాలి అన్నాడు కట్నం అనగానే రాజయ్య టక్కున లేచి వచ్చాడు విడిది చాలా కోలాహలంగా ఉన్నది రాజయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకుపోయాడు మా తమ్ముడు కట్నం డబ్బు అనే మాట పూర్తి చేయకముందే మీసాలయ్యకు తీవ్రమైన దగ్గుతెర వచ్చింది అతను దగ్గుతూనే మంచినీళ్లు కావాలని రాజయ్యకు సైగ చేశాడు రాజయ్య ఇవతలికి వచ్చి చెంబుతో నీళ్లు సేకరించి మళ్లీ గదిలోకి వెళ్ళాడు మీసాలయ్య మంచినీళ్లు తాగి కొంచెం తేరుకొని కట్నం డబ్బు ఇప్పుడే పట్టుకురమ్మంటారా అని మా తమ్ముడు అడగమన్నాడు అన్నాడు పట్టుకురమ్మనండి అన్నాడు రాజయ్య ఆత్రంగా మీసాలయ్య అక్కడి నుంచి పెళ్లివారింటికి వెళ్ళి నలుగురి మధ్య ఉన్న రామయ్యను బావగారు ఇలా వస్తారా ముఖ్యమైన విషయం అని పక్కకు పిలిచాడు రామయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు మరి కాసేపటికి రామయ్య మంచినీళ్లు మంచినీళ్లు అంటూ యువతలకి వచ్చి మీసాలయ్య దగ్గుతెరతో ఉక్కిరి బుక్కిరవుతున్నాడు అని మంచినీళ్లతో మళ్లీ గదిలోకి వెళ్ళాడు మరి కాసేపటికి మీసాలయ్య అందరూ చూస్తుండగా గదిలో నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోయాడు ఇంకా కొంతసేపటికి నుంచి రామయ్య వెర్రి కేక పెట్టడం వినిపించి అందరూ వెళ్లారు రామయ్య పెట్టముందు కూర్చొని పెట్టెలో ఉన్న గుడ్డలు అవి కంగారుగా యువతలకి లాగుతున్నాడు కట్నం డబ్బు కనబడదు పదివేలు వియంకుడు ఇప్పుడే పంపమన్నాడట మీసాలయ్య చెప్పి వెళ్ళాడు మీసాలయ్య తప్ప ఈ గదిలేకి ఇంకెవరూ రాలేదు దగ్గువంకన నన్ను బయటికి పంపి డబ్బు కాజేశాడు దొంగ పట్టుకోండి పట్టుకోండి అంటూ రామయ్య కేకలు పెట్టాడు ఇంతలోనే రాజయ్య కేకలు పెడుతూ వచ్చాడు ఆ మీసాలయ్య ఇక్కడ నా సొమ్ము వేలు కాజేశాడు దగ్గు నటించి నన్ను అవతలకు పంపించి కొంప తీశాడు మీసాలయ్య నా పదివేలు కాజేశాడు అరిచాడు మీసాలయ్య నా ఐదు వేలు కాజేశాడు అని రాజయ్య అరిచాడు అప్పుడుగాని మీసాలయ్య ఎవరి తాలూకు మనిషి అన్న ప్రశ్న రాలేదు తీరా విచారిస్తే అతని ఎవరి మనిషి కాడు అతని కోసం కుర్రవాళ్లు గాని లాభం లేకపోయింది రవి తన తండ్రిని పక్కకు పిలిచి కట్నం గొడవ వద్దంటే విన్నావు కావు ఎంత రభస్సు జరిగిందో చూడు నీకున్న యావ గ్రహించి ఆ మీసలవాడు నిన్ను కట్నం పేరుతో గదిలోకి తీసుకుపోయి వేలు కాజేశాడు ఇంకా నయం అడుగున ఉన్న పాతికవేలు నగలు వాడి కంటబడలేదు ఇప్పటికే మనం నవ్వుల పాలు అయిపోయాం ఇంకా కట్నం మాటగా ఎత్తకు అన్నాడు ఇంతలో ఎవరో ముహూర్తం సమీపిస్తున్నది అనడంతో నలుగురు రవిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేశారు పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది పెళ్లి అయిన మర్నాడు పెళ్లివారు నాలుగు మీద బయలుదేరారు బండిలో కమల రవితో ఆ మీసాలయ్య ఎంత పని చేశాడు మా నాన్న డబ్బే కాక మామగారి డబ్బు కూడా పోవడం బాధగా ఉన్నది అన్నది రవి నవ్వి ఏ డబ్బు పోలేదు అదంతా నేను మీ నాన్న ఆలోచించి వేసిన పథకమే మా నాన్న డబ్బు మనిషి కట్నం లేనిదే పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేశాడు మీ నాన్న మమ్మల్ని సాగనంపుతూ వచ్చినప్పుడు మా నాన్న బండివాడితో బేరమాడుతుండగా మీ నాన్నను పక్కకు పిలిచి ఈ ఉపాయం చెప్పాను ఆయన ఒకంతటా ఒప్పుకోలేదనుకో మీసాలయ్య నాకు తెలిసినవాడే అతను తన కూతురి పెళ్లి కోసం అప్పు అడిగితే మా నాన్న ఇయ్యలేదు నేను అంతకుముందే పెట్టెలో నుంచి వేలు తీసి రహస్యంగా మీసాలయ్యకు ఇచ్చేశాను మీసాలయ్య తన మీద అందరికీ అనుమానం కలగటానికే దగ్గు తెచ్చి పెట్టుకున్నాడు మీ నాన్న దగ్గర కట్నం డబ్బు ఎక్కడ ఉన్నది తన ఐదు వేలు పోవడంతో మా నాన్న కట్నం డబ్బు కూడా పోయే ఉంటుందని నమ్మేశాడు అన్నాడు మీరు ఎంత మంచివారు కట్నం లేకుండా నన్ను చేసుకున్నారు కానీ పాపం సాలయ్య లోకం దృష్టిలో దొంగయ్యి కూర్చున్నాడే అన్నది కమల మీసాలయ్య వెర్రివాడు కాడు అతని అసలు పేరు గుండయ్య ఆ మీసాలు జులపాలు పెట్టుడివి ఎంత చెడ్డా నాటకాల్లో వేషాలు వేసేవాడు కావటాన గొంతు కూడా మార్చాడు తన కొడుకు ఉద్యోగం రాగానే ఐదు వేలు ఇచ్చేస్తాడు అన్నాడు రవి